నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు మనకి 9 అవతారాలలో దర్శనమిచ్చారు కదా. ఆ 9 అవతారాలు దాల్చిన అమ్మవారికి నేను ఏ విధంగా నైవేద్యాలు సమర్పించాను అనే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మొదటి అవతారంగా మనం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పూజించినప్పుడు మనం పెట్టవలసిన నైవేద్యాలు ఏంటంటే పానకం, వడపప్పు, ఇంకా చలిమిడి. మొదటి రోజు ఇవి పెట్టాలి. ఇంకా తర్వాత అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అవతారంలో ఉన్నప్పుడు మనం కట్టె పొంగలి లేదా పరమాన్నం, ఈ రెండింటిలో ఏదైనా మనం చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు అమ్మవారికి. ఇంకా తర్వాత 3 అవతారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా మనకి దర్శనమిస్తారు. గాయత్రీదేవికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే అల్లం గారెలు లేదా పులిహోర, ఈ రెండింటిలో ఏదైనా మనం చేసి నివేదన చేయవచ్చు అమ్మవారికి. ఇంకా తర్వాత 4 అవతారము అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తారు. అప్పుడు మనము కొబ్బరన్నం నివేదన చేస్తాము. ఇంకా అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి అవతారం దాల్చినప్పుడు మనం పెట్టవలసిన నైవేద్యాలు ఏంటంటే లలితాదేవికి నేను అప్పాలు, ఇంకా పులిహోర, రవ్వ పులిహోర, ఇంకా దద్దోజనము, ఈ 3 చేసి నైవేద్యం పెట్టాను. ఇంకా శ్రీ మహాలక్ష్మీదేవికి రవ్వ కేసరి, ఇంకా జొన్న వడలు, ఇవి నేను సమర్పించానన్నమాట అమ్మవారికి నైవేద్యంగా. ఇంకా శ్రీ మూలా నక్షత్రంలో వచ్చినప్పుడు అమ్మవారికి సరస్వతీదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. అప్పుడు మనము శనగలు, పాయసము, త్రిమధురం అంటే బెల్లము, అరటిపండు, ఇంకా కొబ్బరి ముక్కలు, ఇవి నివేదన చేస్తాము. ఇంకా శ్రీ దుర్గాదేవికి అయితే అమ్మవారికి మనము పులిహోర నైవేద్యం పెడతామన్నమాట. పులిహోర అనేది నిమ్మకాయ పులిహోర అయినా పర్వాలేదు, చింతపండు పులిహోర అయినా మనం నైవేద్యం పెట్టవచ్చు. ఇంకా శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారికి కదంబం నివేదన చేయాలి. ఇంకా నువ్వులన్నము, ఇంకా మనము పేలాలు, ఇంకా చక్కెర పొంగలి, ఈ 4 పెట్టవచ్చు లేదా ఏదో ఒకటైనా పెట్టవచ్చు. ఇంకా చివరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారికి మనము సమర్పించాల్సిన నైవేద్యం ఏంటంటే అమ్మవారికి పూర్ణాలు లేదా లడ్డూలు. ఇవి కాకుండా మనం మహానైవేద్యం కూడా పెట్టాలన్నమాట. అంటే ప్రతిరోజు మహానైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఆఖరి రోజున అమ్మవారికి మహానైవేద్యం సమర్పించడం వలన మనకి పూర్ణ ఫలం అనేది దక్కుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో చేసుకున్న పూజకి మనకి పూర్తి ఫలితం రావాలంటే అమ్మవారికి ఈ విధంగా నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కరుణకు పాత్రులవుదాము, ఆశీస్సులు పొందుదాము. అమ్మవారికి ఈ సంవత్సరం నేను 9 అవతారాలు దాల్చినప్పుడు నేను చేసిన ప్రసాదాల ఫోటోలు, ఇంకా అవతారాల ఫోటోలు పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం నవరాత్రి అయిపోయింది కానీ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.